ఉద్యోగులకు సంబంధించిన న్యూస్ చూద్దాం నాలుగు వందల ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న పదహారు వందల యాభై నాలుగు గెస్ట్ లెక్చరర్లకు ఐదు నెలలకు సంబంధించినటువంటి జీతాలు రిలీజ్ అయినందుకు వారు హర్షం వ్యక్తం చేస్తూ మొదటి న్యూస్ ఉంది పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ముస్లిం మైనారిటీ ఉద్యోగ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది వీరు సాయంత్రం నాలుగు గంటలకే ఇంటికి వెళ్ళేలాగా అనుమతిస్తూ కొత్త జీవోని అయితే ప్రత్యేకంగా జీవో రిలీజ్ చేసింది ఈ జీవో ఈ నెల మూడవ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది జీవో నూట పన్నెండు రద్దు చేయాలని చెప్పి నీటిపారుదల శాఖ టీఏఈ సంఘం డిమాండ్ చేస్తుంది ఈ జీవో వలన టీఎస్ఎస్పి సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు అన్యాయం జరుగుతుంది దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని అయితే వీరైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్క న్యూస్ చూస్తే నిరాశలో భాషా పండితులు ఒక న్యూస్ ఉంది అప్గ్రేడ్ కానీ పండిట్ పీటీ పోస్టులు రెండు వేల పదిహేడు ప్రపంచ తెలుగు మహాసభలు హామీ ఇచ్చిన సీఎం ఒక్క పదోన్నతి లేకుండా పదవి విరమణ పొందుతున్నటువంటి వైనం పదివేల మందికి పైగా పండిట్ పీ ఎదురుచూపులు దీనికోసమే పదోన్నతులు వెంటనే కనిపించాలని మూడు వందల జీవో ద్వారా ఏర్పడిన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం అయితే కోరుతున్నారు ఇంకొక న్యూస్ చూద్దాం ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న అధికారులకు పదోన్నతులు కల్పిస్తున్నట్లు ఆ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు ఎక్సైజ్ శాఖలో ఎస్ఐ నుంచి అదనపు కమిషనర్ స్థాయి వరకు పదోన్నతులు పొందుతున్నారు పోస్టుల అప్గ్రేడ్కు సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేశారని ఆయన తెలిపారు ఉగాది పండుగ కానుకగా పదోన్నతులు పొందిన అధికారులకు శనివారం పత్రాలు అందజేస్తామని మంత్రి సందర్భంగా చెప్పారు ఇంకొక న్యూస్ చూస్తే లాంగ్వేజ్ పండితులకు టెట్ పేపర్ మూడు పెట్టాలి టెట్ పేపర్లో తెలుగు హిందీ ఉర్దూ భాషా పండితులకు సంబంధం లేని సబ్జెక్టులైనా సోషల్ సైన్స్ మ్యాథ్స్ నుంచి అరవై ప్రశ్నలు అందించడంతో అభ్యర్థులు నష్టపోతున్నారని ఆ మేరకు సిలబస్ మార్చాలని రాష్ట్ర ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ రాష్ట్రం అధ్యక్షులు మంత్రి రాష్ట్ర మంత్రి విద్యాశాఖ మంత్రిని కలిసి వినతి పత్రం అయితే సమర్పించారు సదరన్ రీజనల్ పవర్ కమిటీ చైర్మన్ టిఎస్ ట్రాన్స్కో జెన్కో సిఎండి ప్రభాకర్ రావును నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది ఇంకొక న్యూస్ చూస్తే రెగ్యులరైజేషన్ జాబితాలో కేజీబీవి సిబ్బందిని చేర్చాలని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల కమిటీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ కమిటీ అయితే ప్రభుత్వాన్ని అయితే నిన్న డిమాండ్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి ప్రకటన అయితే చూడొచ్చు ఇంకో న్యూస్ చూద్దాం టూరిజం కార్పొరేషన్లో సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో నూట డెబ్బై మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు వీరిని క్రమబద్ధీకరించాలని చెప్పేసి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని అయితే కోరారు ఇంకోటి చూద్దాం ఐఏఎస్లో బదిలీలో కదలిక మొదలైన ట్రాన్స్ఫర్ల కసరత్తు ప్రగతి భవన్కు చేరిన జాబితా ఈసారి సీనియర్లకు స్థానచలనం జిఏడి ముఖ్య కార్యదర్శి భర్తీ చర్యలు త్వరలోనే సీఎం కేసీఆర్ నిర్ణయం ఈ రోజుకి సంబంధించినటువంటి అన్ని వార్తలు ఇంతే ఉన్నాయి సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ